గోవిందులు చేసేయేసయ్య సుచరిత్ర మే గిరమే వినుటకురారండి. ఓ సోదరులారా మే గిరమే వినుటకురారండి. రండి వినరారండి, ఏసయ్య ఎవరు తెలుసుకునరారండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామమునకు స్తోత్రములు కలుగునుగాక. మరి మొట్టమొదటిసారిగా ఈ టీవీలో ఈ ఛానల్లో మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అలాగనే ఈ టీవీ ఛానల్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామములో హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములు తెలియపరుస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి ముందుకు కొనసాగిపోదాం. పరిశుద్ధుడైన యేసయ్యా, ప్రేమ కలిగిన రాజా యేసయ్యా, మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. యా నీ బిడలమైన మమ్మల్ని మా తండ్రిగున ప్రభా, నీ సువార్త సేవలో ఈ రీతిగా వాడుకుంటున్నప్పుడు నాయన నీ బిడ్డలను కూడా మా తండ్రి నాయన మా తల్లిదిగున ప్రభ ఈ టీవీ ఛానల్ ద్వారా సువార్త ప్రకటించడానికి కూడా మీరు నీ బిడ్డల పట్ల కృప నుంచి నీ చిత్తము నుంచి మీరు ఈ కార్యక్రమాల్లో ముందుకు నడిపిస్తున్న దేవుడు గనక నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ యొక్క నాయన మా తండ్రి పరిచర్ను కూడా మీరు దీవించండి. నీ వాక్యము చెప్పే విషయంలో మంచి జ్ఞానం ఇచ్చి మీరు నీ బిడ్డలకు అనేకమైన విషయాలు తెలియపరచుటకు మీరే సహాయం దయచేసి నడిపించమని నీ కృపకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలోనికి ముందుకు నడిపించబడదాం. యోబు గ్రంథము 8వ వచనములో గనక మనం చదువుకున్నట్లయితే, అక్కడ అప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు మహా అభివృద్ధి నొందుదువు అనే మాటలు రాయబడుతూ ఉన్నవి. ఈ మాటలు రాస్తున్నటువంటి వ్యక్తి బిల్దాదు అనేటువంటి యోబు స్నేహితుల్లో ఒక స్నేహితుడు మరి మాట్లాడుతున్నటువంటి మాట. బిల్దాదు అనగా వాదించువాడు అనేటువంటి అర్థమిచ్చేటువంటి పేరు. కాబట్టి యోబు స్నేహితులు యోబు గారిని ఆదరించడానికి వచ్చిన వారిలో ఈ బిల్దాదు కూడా చక్కగా యోబు గారిని ఆదరించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరచబడుతుంది. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగాన్ని మనం పరిశీలించినట్లయితే, అప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండినను. కొన్నిసార్లు ప్రస్తుత పరిస్థితులను బట్టి అనేక మంది అనుకుంటున్నటువంటి విషయాలు ఏంటంటే, మా వ్యాపారం కొద్దిగా ఉంది, మా ఉద్యోగం కొద్దిది, మా జీతం కొద్దిది, మా ఇల్లు కొద్దిది, మా పరిస్థితులు కొద్దివి అని చాలామంది విచారపడుతూ ఉంటారు. కానీ కొద్దివి అని విచారపడుతున్నటువంటి మనము తెలుసుకోవలసినటువంటి విషయం, ఆ కొద్ది వాటినే మహా అభివృద్ధి చేయగలిగినటువంటి దేవుడు మనకున్నాడు. ఆయన పేరే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈ రోజుల్లో ఈ కొద్దివిగా ఉన్నటువంటి ఈ జీవితాల్లో నడవటం అనేటువంటిది, గడవటం అనేటువంటిది, ముందుకు కొనసాగటం అనేటువంటిది చాలా కష్టమైపోయింది. పిల్లల స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు చాలా ఎక్కువైపోతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఎక్కువైపోతున్నాయి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది నాకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆశు గారు మా కోసం ప్రార్థన చేయండి, మేము ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యి 5-6 సంవత్సరాలు అవుతుంది, మా ఉద్యోగంలో మాకు జీతాలు పెరగలేదు, మేము 5 సంవత్సరాల క్రితం ఏ జీతంలోనైతే ఉన్నామో అదే జీతం ఇప్పుడు కూడా మాకు వస్తుంది, మా పరిస్థితులన్నీ కూడా ఇబ్బందిగా ఉన్నాయి, ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటారు. కొంతమంది కూలీ నాలి చేసుకునే వాళ్ళు కూడా, కూలీ చేసుకునేటువంటి వారు 2-3 సంవత్సరాల క్రితం ఏ కూలీలోనైతే ఉన్నారు అదే పరిస్థితుల్లో కూడా ఆ కూలీలోనే ఉంటున్నప్పుడు వారికి గడవటం కష్టమైపోతుంది, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో దేవుని సేవకుడుగా మరి నేను మీకు తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి మనము
ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఉన్నారని మనము తప్పనిసరిగా ధైర్యపరచబడవలసినటువంటి విషయం ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ కనుక చూసినట్లయితే, అప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండినను అనేటువంటి మాటను బట్టి ప్రస్తుతానికి స్థితులు కొద్దిగా ఉన్నప్పటికీ దేవుడు మహా అభివృద్ధిని కలుగుజేయ దేవుడు. ఒక్కొక్కసారి మనల్ని అనేక మంది అనవచ్చు, నువ్వు ఉన్నదానిలోనే సర్దుకో అని చెప్పేసి అనవచ్చు. కానీ మనుషులైతే ఉన్నదానిలోనే సర్దుకోమని చెప్తారు, కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రము సర్దుకోమని ఏమాత్రము కూడా ఆయన చెప్పడు. ఎందుకంటే ఆయన సమృద్ధి కలిగినటువంటి దేవుడు, ఆయన మనల్ని సమృద్ధిగా పోషించేటువంటి దేవుడని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టముగా తెలియపరచబడుతుంది. ఒకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అనేక జనాంగం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన సువార్తను ప్రకటిస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి వారికి భోజనం పెట్టాలని ఆశ కలిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి తన శిష్యులతో వారికి భోజనం పెట్టండి అంటే శిష్యులు వారికి భోజనం పెట్టడానికి లెక్కలు వేస్తూ ఉంటారు. ఇంతలో మరొక శిష్యుడు వచ్చి 5 రొట్టెలు 2 చేపలు ఒక పిల్లవాని దగ్గర ఉన్నాయి అని చెప్పేసి అన్నప్పుడు అవి తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టమని చెప్పినప్పుడు పెట్టినప్పుడు యేసుక్రీస్తు వారు 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించినప్పుడు 5,000 మంది తినగా ఆ తిన్నటువంటి వారు ఎలా తిన్నారంటే తృప్తిగా తిన్నట్లు దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతుంది. తినగా ఇంకా వ్యర్థం కాకుండా ఇంకా మిగిలిన 12 గంపలు మిగిలినట్లుగా దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియపరచబడుతుంది. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని సమృద్ధిలోనికి నడిపించేటువంటి దేవుడు, గొప్ప దేవుడు. ఇశ్రాయేలీయులు కూడా వారు ఐగుప్తులో ఉన్నప్పుడు కొదువు కొదువుగా ఉన్నారు, కొంచెం కొంచెముగా ఉన్నారు, పనిక్కువ జీతం తక్కువ. అయినప్పటికీ ఇశ్రాయేలీయులు కష్టపడుతూనే ఉన్నారు. వారు దేవుని సన్నిధిలో మూలిగారు, ప్రార్థన చేశారు. దేవుడు అద్భుతంగా వారిని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చేటప్పుడు సమృద్ధి కలిగినటువంటి బిడ్డలుగా తీసుకొచ్చాడు. ఈ రోజున మనం మహా అభివృద్ధి అనేటువంటి మాట ఏంటంటే మన అవసరతలన్నీ కూడా తీర్చబడటమే మహా అభివృద్ధి. అయితే ఈ కొద్దిగా ఉన్నటువంటి స్థితిని మనం గమనించినట్లయితే మహా అభివృద్ధి అవుతుంది అనేటువంటి విషయంలోనికి మనం వెళ్ళాలంటే బిల్దాద్ గారు మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి ఆయన హృదయంలో ఉన్నటువంటి దేవుని గురించినటువంటి విషయాలను మనం నేర్చుకుందాం. కొంచెం కింద వచనాలకు వస్తే ఏబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనములో రాయబడుతున్నటువంటి మాట ఇక్కడ మనకు తెలియపరచబడుతూ ఉన్నది. అప్పుడు అనేటువంటి మాట రాయబడుతుంది. అంటే బిల్దద్ గారు అప్పుడు అని ఎందుకు అన్నారంటే, ఇదిగో ఈ యొక్క 5వ వచనము నుంచి మాట్లాడినటువంటి మాటల ప్రకారము మనం గనక చేసినట్లయితే ఏంటి ఆ మాటలను గనక చూసినట్లయితే అక్కడ 5వ వచనములో నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదికిన యెడల అని స్పష్టముగా రాయబడుతూ ఉన్నది. 2వ మాట సర్వశక్తుడగు దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి అనేటువంటి మాట రాయబడుతుంది. 3వది నీవు పవిత్రుడవై యథార్థవంతుడుగా ఉన్నట్లయితే అని రాయబడుతున్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్య ప్రకారం గనుక చూసినట్లయితే మనము గనక మన స్థితి ఎదగాలంటే, మనం మహా అభివృద్ధిలోనికి వెళ్ళాలంటే మొదట మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే మనము దేవునిని జాగ్రత్తగా వెదకాలి. దేవునిని మనము జాగ్రత్తగా వెదకాలి అంటే ఆయన ఎక్కడ దొరుకుతాడు? యోబు గ్రంథంలో కూడా 23వ అధ్యాయంలో 3వ వచనంలో కూడా యోబు ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. ఆయన నివాస స్థానమునొద్ద నేను చేరినట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడునుగాక అంటున్నాడు. అంటే యోబు అంత యథార్థవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, ప్రార్థనాపరుడు, మరి ఎంతగానో తన కుటుంబాన్ని కూడా దేవుళ్ళు నడిపించుకున్నటువంటి వ్యక్తి తన సమస్యల్లో సతమతమైపోయి
దేవుణ్ణి కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో, ఆయన ఎక్కడుంటాడో అన్నది కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఈరోజున నిజంగా మనుషులు కలుగుతున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి, మనుషులు కలుగుతున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి మరి ఆ పరిస్థితుల ప్రభావమును బట్టి మనుషులు దేవుణ్ణి తెలుసుకునే విషయంలో వాళ్ళు సతమతమైపోతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ దేవుణ్ణి వెదకాలని రాయబడుతున్నటువంటి మాటను బట్టి కనుక చూసినట్లయితే, నిజంగా దేవుడు ఎక్కడ ఉంటాడు అనేది మనం కనుక చూసినట్లయితే, దేవుడు ఎక్కడ ఉంటాడో బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడుతూ ఉన్నది. మత్తయి సువార్త 18:20 కనుక చూసినట్లయితే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందరో అటువారి మధ్యన ఉంటానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంటే ఇద్దరముగా ముగ్గురముగా మన ఇంట్లో మనం కూడుకున్నప్పుడు దేవుడు మన ఇంట్లో ఉంటాడు. ఇద్దరముగా ముగ్గురముగా మనము దేవుని మందిరములో కూడుకున్నప్పుడు దేవుడు మందిరములో ఉంటాడు. అంటే దేవుడు మన మధ్యనే ఉంటాడు, కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం. తెలుసుకోవాలంటే మనము దేవుని విషయంలో జాగ్రత్తగా మనం వెతికేటువంటి వారముగా ఉంటున్నాం. ఒక్కొక్కసారి చూడండి, మనం జాగ్రత్తగా వెతకలేనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. ఇంకా మనం గనక బైబిల్ గ్రంథంలో ముందుకు వెళితే, లూకాసువార్త 15:8 ఎవనికైనాను ఏ స్త్రీకైనాను 10 నాణ్యములు ఉండగా ఒక నాణ్యము గనక పోగొట్టుకునేచో ఆ స్త్రీ అంట దీపం వెలిగించి జాగ్రత్తగా వెతకదా. అంటే మనుషులు ఈ లోక సంబంధమైనటువంటి వాటిని వెతకటానికి నేర్చుకున్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవుణ్ణి జాగ్రత్తగా వెతకలేకపోతున్నారు. ఇక్కడ మనం కనుక చూసినట్లయితే చాలామంది ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు దేవుణ్ణి వెతుకుతున్నారు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఒక చోట ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళినప్పుడు కొంతమంది ప్రజలు యేసుక్రీస్తు వారిని వెతుకుతూ వచ్చారు. ఆ వెతుకుతూ వచ్చినటువంటి సమయంలో యేసుక్రీస్తు వారు ఒక చోట కనబడినప్పుడు, ఆ యేసుక్రీస్తు వారు కనబడిన చోట యేసుక్రీస్తు వారిని అంటారు, బోధకుడా నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నిన్ను వెతుకుతూ మేము వస్తున్నామంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, మీరు నన్ను వెతుకుచున్నది సూచిక్రియలు, లేకపోతే నాలో ఉన్నటువంటి అద్భుతమైన కార్యాలు, నాలో ఉన్నటువంటి రక్షణ కొరకు, నాలో ఉన్నటువంటి మంచి గుణాల కొరకు మీరేమాత్రము నన్ను వెతకట్లేదు, కానీ మీరు నిన్న తిన్నటువంటి రొట్టె ముక్కలు టేస్ట్గా ఉంటాను బట్టి వాటి కొరకు మీరు వెతుకుతున్నారు అని అంటాడు. ఈ లోకములో ప్రతి మనిషి ప్రార్థనకు వెళ్ళి వెతికినా, ప్రతి మనిషి మీటింగ్స్కి వెళ్ళి వెతికినా, చర్చికి వెళ్ళి వెతికినా, మనిషి వెతుకుతున్నది ఈ లోక సంబంధమైనటువంటిది. కానీ దేవుని నిజముగా, నిజమైన దేవుణ్ణి ఏమాత్రము కూడా వెతకకుండా ఉంటున్నారని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరచబడుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం ప్రకారము ఇక్కడ మరి యోబు గ్రంథంలో తెలియపరచబడుతున్నటువంటి మాటను బట్టి మనము మహా అభివృద్ధిలోనికి వెళ్ళాలంటే మొట్టమొదటిగా మనము దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి. ఆయన సన్నిధిలో మనము భయభక్తులతో ఉండాలి. ఆయన సన్నిధిలో మనము ఎంతగానో గౌరవముగా ఆత్మీయ స్థితిలో మనం ముందుకు నడిపించబడాలని దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ మనకు తెలియపరచబడుతున్నటువంటి విషయాలు చూస్తున్నాం. అయితే ఇక్కడ దేవుని వెతికేటువంటి మనము ఎలా వెతకాలన్నది కూడా మనం చూడాలి. ఎలా వెతకాలన్నది మనం చక్కగా చూడాలని వాక్యం మనకు తెలియపరచబడుతుంది. ద్వితీయోపదేశ కాండము 4:29 అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. దేవుని వెదకేటువంటి మనము పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో మనం వెదకాలి. ఎట్లా పడితే అట్లా మనం క్రమము లేకుండా మర్యాద లేకుండా మనం వెదికితే దేవుడు మనకు దొరకడని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరచబడుతుంది. కనుక మనము మహా అభివృద్ధిని అందాలంటే మొట్టమొదటిది
దేవుని మనం ఏం చేయాలంటే బ్రతకాలి. అలాగనే రెండోది కనుక చూసినట్లయితే సర్వశక్తుడగు దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి. సర్వశక్తుడగు దేవుడు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా రాయబడుతుంది. ఆయనకి ఏ మాత్రం అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము ఆయనకు సాధ్యమే. మనుషులకు అసాధ్యమై ఉండొచ్చు, మనుషులు చేయలేకపోవచ్చు, మనుషులు మనల్ని తీసుకుని వెళ్ళలేకపోవచ్చు, కానీ సాధ్యమైనటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గర మనం ఏం చేయాలంటే ప్రాధేయపడాలి, ప్రార్థన చేయాలి. ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుని దగ్గర మనం బ్రతిమలాడుకోవాలి, బ్రతిమలాడుకోవాలి. ఇక్కడ సామెతల గ్రంథం 18:23 కనుక చూసినట్లయితే దరిద్రుడు బతిమాలి మనవి చేసుకున్ను, ధనవంతుడు దురుసుగా ప్రవర్తించును అని రాయబడుతుంది. కాబట్టి నిజంగా ఈ రోజున చాలామంది ప్రభువు దగ్గర బ్రతిమలాడుకునేటువంటి వారుగా ఉండకుండా వాళ్ళు ఎలా ఉంటున్నారంటే దురుసుగా దేవుడు నాకెందుకు ఇవ్వడు, దేవుడు నన్ను ఎందుకు మరి కాపాడు అనేటువంటి గర్వపు మాటలు మాట్లాడతారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరచబడుతుంది. ఒక్కొక్కసారి గర్వంగా మాట్లాడేటువంటి పరిస్థితి మనలో ఉండకూడదు. మనకు లూకాసువార్త 18:10 నుంచి కనుక చూసినట్లయితే అక్కడ కూడా మనకి ఇద్దరు వ్యక్తులు కనపడుతూ ఉంటారు. ఒకని పేరు పరిసయుడు, మరొకని పేరు సుంకరి. పరిసయుడు ప్రార్థన చేస్తూ తన గర్వాన్ని వ్యక్తపరుస్తున్నాడు. నేను దేవునికి అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, ఇలా ఉంటున్నాను, ఉపవాసం ఉంటున్నాను, నేను దశం భాగం ఇస్తున్నాను, అలా తను గర్వంగా మాట్లాడుతున్నాడు. మనం కూడా కొన్నిసార్లు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర గర్వంగా మాట్లాడుతూ ఉంటాం. మేము స్థలాలు ఇచ్చాం, మేము దేవునికి గుడిగట్టిచ్చాం, మేము దేవునికి దశం భాగం ఇస్తాం, దేవునికి మేము ప్రథమ ఫలం ఇస్తాం, సేవకుడిని గౌరవంగా చూస్తామని చెప్పేసి గర్వంగా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈ గర్వం ఏమాత్రం దేవుని దగ్గర పనికిరాదని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరచబడుతుంది. అయితే సుంకర మాత్రం తను తగ్గించుకొని దేవుని దగ్గర తన పాపాలను ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క సమయంలో ఈ వాక్యం వింటున్నటువంటి మనము కూడా మన జీవితంలో మహా అభివృద్ధి మనం పొందాలంటే రెండవదిగా మనము సర్వశక్తుడు దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి. మనము సర్వశక్తుడగు దేవుని బ్రతిమలాడుకోవాలి. మనం తగ్గించుకుని బ్రతిమలాడుకోవాలి అని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టముగా తెలియపరచబడుతుంది. అలాగనే మూడవదిగా మనం చూసినట్లయితే మనం మహా అభివృద్ధిలోనికి వెళ్ళాలంటే నీవు పవిత్రుడవై యథార్థవంతుడు అయిన ఎడల అని రాయబడుతుంది. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల అని చక్కగా రాయబడుతూ ఉన్నది. బిల్దాదు తెలియపరుస్తున్నటువంటి మూడవ మాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో నిజంగా ఈ మాటను బట్టి చూసినట్లయితే మనము పవిత్రులముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇంకా కీర్తనల గ్రంథం 51:7 కనుక చూసినట్లయితే నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపములను కడుగు ప్రభు అని దావీదు భక్తుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. తన పాపాన్ని హిస్సోపుతో కడగమని చెప్పేసి ప్రభువు దగ్గర బ్రతిమలాడుతున్నాడు. మనం కూడా ఏం చేయాలంటే పవిత్రులముగా చేయబడు నిమిత్తమై మన పాపాలన్నీ కూడా కడగబడాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనం వేడుకోవాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనం చక్కగా బ్రతిమలాడాలి అని చెప్పేసి వాక్యం తెలియపరచబడుతుంది. ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి మనము ఈ విషయాలన్నిటిని కూడా గమనించినప్పుడు మనము పవిత్రులుగా మనం ఉండటానికి ఇష్టపడుతూ ఉంటాం. యశాగ్రంథం 59:3 కూడా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, బాధపడుతున్నటువంటి విషయాలు ఏంటంటే మీ చేతులు రక్తము చేతను, మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడిని అంటాడు ఆయన. నిజమే, రక్షింప నేరకయుండినట్లు ఆయన హస్తము కురుచు కాలేదు, విననేరకయుండినట్లు ఆయన చెవులు మందం కాలేదు,
మన దోషాలు మన పాపాలు ఆయనకి అడ్డుగా మనకి ఆయనకి మధ్యలో అడ్డుగా ఉంటూ ఉన్నాయి. అందుకే దేవుడు బాధపడుతూ మాట్లాడుతున్నటువంటి మాట, మీ చేతుల రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడ్డాయి అని చెప్పేసి ఎంత బాధపడుతున్నాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. దేవుడు నిజంగా నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన సన్నిధిలో ఆయన పవిత్రుడు గనక మనం కూడా పవిత్రులుగా ఉండాలని చెప్పేసి వాక్యం మనకు తెలియపరచబడుతుంది. తప్పు రాళ్ళు గల సంచి ఉంచుకొని నేను పవిత్రుడును అగుదునా అని ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట. నిజంగా ఎలాంటి తప్పు త్రాసులు తప్పు సంచయు తప్పు జీవితాలు తప్పుడు పరిస్థితులు తప్పు మాటలు తప్పు నడక తప్పుడు చూపులు కలిగినటువంటి వారు పవిత్రులు కాలేరు. వీటిని ఎప్పుడైతే మనం కడుక్కుంటామో మనం అప్పుడే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి రక్తంలో కడుక్కుంటామో అప్పుడే దేవుడు మనల్ని పవిత్రులుగా చేస్తాడని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. అలాగే యథార్థత కూడా మనకు కావాలి. సామెతల గ్రంథం 11:20 కూడా యథార్థవంతులు ఆయనకి ఇష్టులు. మరి దేవుని యొక్క సన్నిధిలో ఈ మాటలు వింటున్నటువంటి మనము మహా అభివృద్ధిలోనికి మనం వెళ్ళాలంటే ఈ 3 విషయాల్లో మనం ముందుకు కొనసాగిపోవాలని చెప్పేసి వాక్యం మనకు స్పష్టంగా తెలియపరచబడుతుంది. ఇక్కడ మరొక మాట మనం చూద్దాం. చూడండి, యోబు గ్రంథంలోనే మనం గనక 8వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే ఆ 3 మాటలు అయిన తర్వాత బిల్దద్ గారు మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా ఆయనని యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఇలా మనము ఈ 3 విషయాల్లో కూడా మనం ముందుకు కొనసాగినప్పుడు దేవుడంట మన యందు ఆయన దృష్టి నిలిపింపజేస్తాడు. ఇంకోటి ఆయన మన యందు శ్రద్ధ కలిగి ఉంటాడని చెప్పేసి వాక్యం మనకు తెలియపరచబడుతుంది. ఈరోజున ఈ వాక్యం ఏంటటువంటి మనము ఈ 3 విషయాల్లో కూడా చక్కగా మన జీవితాలను నడిపించుకుని ప్రభువులో ముందుకు వెళ్ళినప్పుడు నిజంగా మన స్థితిని మహా అభివృద్ధిలోనికి తీసుకెళ్ళగలిగినటువంటి దేవుడు గనక. మరి ఈరోజున ఈ వాక్యం ఏంటటువంటి మనము మరి మహా అభివృద్ధిలోనికి వెళ్ళి మనము మన కుటుంబాలు మన దేశం మన రాష్ట్రాలు సంఘములు అందరము కూడా దీవించబడి ఆశీర్వదించబడి దేవుడిచ్చేటువంటి కృపలో ముందుకు నడిపించబడాలని ఆశిస్తూ ఈ మాటలు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు మనందరి హృదయములో ఫలింపచేయునుగాక. అందరికీ వందనాలండి. మరొకసారి నాకు ఇటు సమయాన్ని ఇచ్చినటువంటి దీవెన ఛానల్ టీవీ వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నానండి. మరి బిడ్డలు 100 ప్రసంగాలు 100 మంది దేవుని సేవకులు మరి వారి యొక్క ఛానల్లో చెప్పాలనేటువంటి ఆశతో ఎంతగానో మరి ఇటువంటి కార్యక్రమంలో ముందుకు వెళుతూ ఉండగా వారిని ఇంకా దేవుడు దీవించాలని వారికి ప్రతి విషయాలు కూడా మరి దేవుడు సహాయం చేయాలని చెప్పేసి మరి ప్రభువు నామంలో నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నానండి. కాబట్టి మరి దయచేసి గమనించండి, మా గురించి కూడా మీకు చెప్తున్నాను. నా పేరు పి కిరణ్ కుమార్. విజయవాడ సింగనగర్ పిఎన్టీ కాలనీలో పరిచర్య చేస్తూ ముందు కొనసాగిపోతున్నాం. సంఘం పేరు ఎల్షద్దాయ్ గాస్పల్ సంఘం. మరి ఎల్షద్దాయ్ గాస్పల్ మినిస్ట్రీలో ఎల్షద్దాయ్ గాస్పల్ సంఘమును నడిపిస్తూ మరి ముందు కొనసాగిపోతున్నాం. కాబట్టి మీ ప్రార్థన అవసరతలు మరి మాకు తెలియపరచాలని ప్రభువు నామంలో మీకు తెలియపరుస్తూ నా ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తున్నాను. నా ఫోన్ నెంబర్ 9849971155. అలాగనే మరి మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయమని పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థన చేయమని ప్రభువు నామంలో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.
యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి. రండి వినరారండి, యేసయ్య ఎవరు తెలుసుకొనరారండి. మోక్షానికి మార్గం చూపించింది యేసయ్యేనండి.